आदाब नाजरीन, के डिजिटल में आपका खैर मकदम है। चलिए आज की खबरों पर एक नज़र डालते हैं। तेलंगाना हुकूमत जो फलाही स्कीमत को अमल में लाई है उसे कांग्रेस कायदीन बर्दाश्त नहीं कर पा रहे हैं, जिसकी वजह से कांग्रेस कायदीन ने एक रैली निकाली। ये बात ताड़वाई मंडल के TRS पार्टी के सदर पी साई रेड्डी ने बताई और बताया कि तेलंगाना हुकूमत के इख्तदार में आवाम को किसी भी किस्म की परेशानी दरपेश नहीं हो रही है। ताड़वाई मंडल के संताई पेट मोजे के सरकारी स्कूल में TRS कारकुनान की एक मीटिंग रखी गई, जिसमें TRS पार्टी मंडल सदर साई रेड्डी ने शिरकत की और बात करते हुए बताया कि आने वाले इंतखाबात में TRS पार्टी को हर एक कारकुन को बहुत दिलचस्पी से काम करके भारी अक्सरियत के साथ कामयाबी दिलाना है। इसके लिए हमें एक सैनिक की तरह काम करना है। तेलंगाना हुकूमत गरीब आवाम के लिए अमल में ला रही स्कीमात को खुद आवाम देख रही है और तेलंगाना हुकूमत तरक्की की राह पर बहुत तेज़ी से आगे बढ़ रही है। इस प्रोग्राम में MPP श्रीनिवास गौर, TRS कायदीन में वेंकट रेड्डी, हनमल्लू, रघुपति रेड्डी, इल्लैया, साई रेड्डी, चंद्रा रेड्डी, गोपाल राव और दिगर मौजूद थे। ఎందుకంటే ఇలా తెలంగాణ అభివృద్ధి బాటలు నడుస్తుంది కాబట్టి ఇలా తెలంగాణ వైపు చూస్తుంది భారతదేశం. మరి అదే విధంగా ప్రతి కార్యకర్త, నేను ఉద్దేశించి మాట్లాడేది ఏదైనా ప్రతి కార్యకర్త మంచిగా పనిచేసి ఇలా మనము ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి గెలిపించుకున్నట్టయితే మరి మన సీఎం ముఖ్యమంత్రి అవుతాడు. మరి అందుకే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఇలా ఇలా కాంగ్రెస్ వాళ్ళు పాదయాత్ర పెట్టారు. దేనికోసం పెట్టిరా మీరు పాదయాత్ర? ఏం అవసరం ఉందా మీకు పాదయాత్ర పెట్టడానికి? ఏం అవసరం లేదు మా ప్రజలకు. మా ప్రజలకు కేసీఆర్ గారు ప్రతి చిన్నపిల్ల నుంచి మొదలు పెడితే ప్రతి ఫలము ప్రతి ఇంటికి అందుతుందని ఈ సభకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైతు బాంధు పథకం ఇలా రైతులకు ఇలా ఏ గవర్నమెంట్ 40 సంవత్సరాలు గర్పణ పరిపాలన చేసే గవర్నమెంట్ ఏ రైతును ఆదుకున్నావు? ఆయన ఇలా రైతును ఆదుకుంటున్నంటే కేసీఆర్ గారు ఆదుకుంటుంది. ఎందుకంటే ఎకరాన 4,000 ఇచ్చి మా రైతన్నలకు పంట పెట్టుబడి, రైతన్నలకు పంట పెట్టుబడి సాయం, ఇలా బక్కల బస కానీ మరీ బసంగా మనం ఆలోచించింది ఒక్కటే, ఇలా ముందటుంది మనకి ఎలక్షన్, సర్పంచుల ఎలక్షన్. ప్రతి వార్డులో మనం ప్రచారం చేసి ప్రతి వార్డు మనం గెలిపించుకొని ప్రతి సర్పంచును మండలంలో గెలిపించుకున్నట్టయితే కాలు పట్టుకుంటారా ఏళ్ళు పట్టుకుంటారా ప్రచారం చేసుకోండి. వ్యక్తిగత విమర్శలు చేస్తే మీకు ఖబర్దారని చెప్పి నేను సభముఖం తెలియజేస్తున్నాను. అదే విధంగా నువ్వు ఏదైనా చేసుకోండి, కాకపోతే మా సందాపేట గ్రామస్తులు కోరుకునేది నేను ఒకటే, ఇలా సందాపేట గ్రామంలో మా ఇలా తాడే మండలం మంచి సహీ తన్ఖ్వాహ్కే ఖానూన్ కో అమల్ మే లానే కీ మాంగ్ కర్తే హువే మౌజే కే డాక్ ములాజమీన్ జో హడతాల్ కర్ రహే హై చహర్ షంబే కే దిన్ హడతాల్ కా 16వా దిన్ ముకమ్మల్ హువా. ఇస్కే తహత్ కామారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్ కే రూబరూ బైట్ కర్ ఎహతజాజ్ కర్ రహే హై ఔర్ కహా కే మౌజే కే డాక్ ములాజమీన్ కే మస్లో కో హుకూమత్ జల్ద్ అజ్ జల్ద్ హల్ కరే. ग्रामीण डाक महकुमा मुलाजिम संगम के सदर ने बात करते हुए बताया कि मुल्क भर में महकुमा डाक मुलाजमीन खिदमत अंजाम देने वाले JDS मुलाजमीन की मुलाजिमत के तहफ़ के साथ साथ दीगर सहूलियतें भी देने के लिए कमेटी के सिफारिशात को अमल में लाने का मुतालबा करते हुए साबिका माह की 22 तारीख से हड़ताल कर रहे हैं बताया। कमेटी के बताए हुए सिफारिशात को अमल करने के लिए कहा और फौरन हुकूमत मुदाखलत करते हुए महकुमा डाक मुलाजमीन के मसाइल को हल करने का मुतालबा किया और इस प्रोग्राम में संपत विकास, राजेश्वर राव, राजा रेड्डी, लक्ष्मण राव, गंगा रेड्डी और दिगर शरीक थे। ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ పిలుపు మేరకు మేము ఈరోజు సమ్మె 16వ రోజుకు చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వము మమ్మలను వెట్టిచాకరి చేపిస్తుంది. NRGS కానీ, పెన్షన్స్ కానీ విపరీతమైన పనిభారాన్ని వెనుస్తూ అందరము అనారోగ్యం గురవుతున్నాము. అయినా గవర్నమెంట్ తన పే కమిషన్ వేసి 2 సంవత్సరాలు అయింది, అయినా తన మాట నిలకడలేకుండా పోయిన సంవత్సరం సైకు ఇదే పే కమిషన్ అమలు కొరకు సైక్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే అమలు కోసము మేము నిరాటంకరంగా సమ్మె చేస్తున్నాం. కాబట్టి వెంటనే మా డిమాండ్స్ను అమలు చేస్తూ కమలే చంద్ర కమిటీ డిమాండ్ను నెరవేరుస్తూ మా కోరిక తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. తపాలా ఉద్యోగుల సంఘం కామారెడ్డి బ్రాంచ్ ఈరోజు గ్రామీణ తపాలా ఉద్యోగులు సమ్మె చేయబట్టి 16వ రోజు అయింది. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు.
మేము చాలా రోజుల నుంచి 2016 నుంచి ఒక 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ ఉంటుంది. ఈ 10 సంవత్సరాలకు ఒక పే కమిషన్లో భాగంగాను ఈ యొక్క పే కమిషన్ ఏడో వేతన పే కమిషన్ గురించి మేము అడుగుతున్నాము. అడిగిన సమస్యలన్నీ మేము కమిషన్ కమిటీ రిపోర్టును అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయలేదని ఇప్పటివరదాకా మేము స్పందన లేదు, చేస్తారని ఆశిస్తున్నాము. ఒకవేళ ఆమె కమిషన్ కమిటీ రిపోర్టును అమలు చేసే వరకు నిరవధిక సమ్మె ఎన్ని రోజులైనా కానీ ఖచ్చితంగా మేము స్ట్రైక్లో ఉంటాము. ఈ యొక్క మా యొక్క సమస్యలను తప్పకుండా నెరవేర్చాలా. అంతేకాకుండా ఉపాధి హామీ, పెన్షన్, రకరకాలుగా స్కీమ్స్ అన్నీ మా యొక్క మేమే పనిచేస్తాము. ఇంతకుముందు 2 గంటల సమయం ఉండేది ఉద్యోగరీత్యా, ఇప్పుడు 8 గంటలు పనిచేస్తున్నాము. మాకు తగిన వేతనము ఇవ్వాలని మేము యొక్క డిమాండు. మేము 8 గంటలు పనిచేస్తున్నాము, 8 గంటలకు వేతనం ఇవ్వాలి. ఈ యొక్క కమిషన్ కమిటీ రిపోర్ట్ను వెంటనే అమలు చేయాలి. ఒకవేళ 6000 జీతాలు మా యొక్క జీతాలు 6000 నుంచి 7000 8000 జీతం ఉంటుంది. ఈ యొక్క కమిషన్ కమిటీ రిపోర్టు 10000 ఇవ్వాలని అంటున్నారు. అందుకోసం మేము కంపల్సరీ న్యాయమైన డిమాండ్ మాకు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆశిస్తున్నాం. ताड़वई मंडल के आरटीसी बस स्टैंड खाली पड़ा हुआ है. आरटीसी अहदेदारों की लापरवाही की वजह से इस बस स्टैंड का इस्तेमाल नहीं हो रहा है. यह बस स्टैंड शराबियों के लिए शराब खाने के तौर पर इस्तेमाल हो रहा है. खाली पड़ा हुआ ताड़वई बस स्टैंड पर के डिजिटल की एक नज़र. हमेशा सौओं की तादाद में भरा रहने वाला ताड़वई का बस स्टैंड अब खाली पड़ गया है. आरटीसी अहदेदारों की लापरवाही की वजह से यह बस स्टैंड की ऐसी हालत हुई है और मुसाफिरों को सहूलियत का फुकदान की कमी की वजह से यह बस स्टैंड की गत हुई है और बस स्टैंड में पीने के पानी की किल्लत को भी आरटीसी अहदेदार दूर नहीं कर पाए हैं. इसकी वजह से आरटीसी ड्राइवर बस स्टैंड में बस ना लाने की वजह से पूरी तरह से बस स्टैंड खाली रह रहा है. वहाँ के लोगों ने बताया और रात होते ही बस स्टैंड के नक्शा बदल जा रहा है. शराब नोशी करने वाले शराब की बोतलों के साथ बैठ कर शराब नोशी करके बोतलों को वहीं फेंक कर जा रहे हैं और ताड़वाई से दिगर मोड़ों को जाने वाले मुसाफिरीन बसों के इंतज़ार के लिए रोड पर जाकर ठहर रहे हैं और बसों में चढ़ रहे हैं. अब तो भी अहदेदार कम से कम इस मसले को देखते हुए बस स्टैंड में मुसाफिरों के सहूलियत का इंतज़ाम करें और ये मोड़ों के लोगों की मांग है. सक्षरा भारत मंडल और मौजे के कोऑर्डिनेटर के बहुत दिनों से होने वाले मसलों को हल करने की मांग करते हुए कामारड्डी कलेक्टर के दफ्तर के धरना चौक पर जो हड़ताल कर रहे हैं, चहारशुंबे के दिन हड़ताल का तीसरा दिन मुकम्मल हुआ और कहा कि सक्षरा भारत स्टाफ के मसलों को हुकूमत जल्द अज जल्द हल करने की मांग किए और जब तक उनके मसलों को हुकूमत हल नहीं करे तो ये हड़ताल हम नहीं रोकेंगे. सक्षरा भारती कोऑर्डिनेटर संगम के ज़िले सदर बी रवि ने बात करते हुए बताया कि कम से कम तनख्वाह अमल में लाए और मुलाजिमत का तहफ़ देने का मुतालबा किया. सक्षरा भारती के मेंबर साबिका 8 साल से मरकजी और रियासती हुकूमत इन्हें मुआवजा देगी ये यकीन कर काम कर रहे हैं. अब वो मौजूदा जो तनख्वाह मौसूल हो रही है उससे ख़ानदान का गुजर बसर बहुत मुश्किल हो रहा है और बंगारो तेलंगाना का ख्वाब के लिए हमारी तरक्की बेहद ज़रूरी है कहा और उसे रियासती हुकूमत अमल में लाने का मुतालबा किया और इन्हें इंसाफ मिलने तक हड़ताल जारी रखेंगे. बताया इस प्रोग्राम में कोऑर्डिनेटर मोती सिंह श्रीनिवास चंद्रशेखर पशुपति और दिगर मौजूद थे. రిలే నిదర్శకులు కూర్చోడానికి కారణం ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పాత బకాయిలు చెల్లించాలని, మాకు నెల నెల జీతాలు ఇప్పించాలని కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనసాగించి మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి మాకు జీవో కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే 203 జీవో ప్రకారము మేము గ్రామ పంచాయతీ లెవెల్ కానీ మండల లెవెల్ కానీ అపార్ట్ చేయడం జరిగింది. మరి మేము కాంట్రాక్టా అవుట్సోర్సింగా ఒకసారి ప్రభుత్వం ఆలోచించి మాకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ న్యాయపరముల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నది. ఈరోజు 8 సంవత్సరాలు సాక్షర భారత్ సిబ్బందిని
అన్ని కార్యక్రమాలలో వాడుకొని అక్షరాస్తో పాటు ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో లేరు అనేది లేదు, ప్రతి కార్యక్రమంలో వాడుకున్నారు మమ్మల్ని. అన్ని కార్యక్రమాల్లో వాడుకొని ఈరోజు కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసే పనిలో ఉంది. ఇది సమంజసం కాదు. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమం అయినప్పటికీ మేము రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనే పనిచేసినాం. ఇన్ని రోజులు పనిచేసిన తర్వాత మమ్మల్ని గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి సాక్షర భారత్ రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది సిబ్బంది ఉన్నారు. ఇంతమందిని రోడ్డు మీద పడేస్తానని సమంజసం కాదు. మాకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. కేసీఆర్ గారు సాక్షర భారత్ ఉద్యోగులను గుర్తించి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మమ్మల్ని ఏ డిపార్ట్మెంట్లోనే తీసుకోవాలి, లేదా ఇదే సాక్షర భారత్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలి. ఇవి మా డిమాండ్లు. ప్రధానంగా ఈ డిమాండ్లు పరిష్కరించే వరకు నిరాటంకంగా మొత్తం రిలే నిరాదీక్షలు కొనసాగిస్తాం. ఇంకా అవసరమైతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కామారెడ్డి జిల్లా తరఫున. ఎల్లారెడ్డి రుక్న అసెంబ్లీ జనాబ్ ఏన్గు రవీందర్ రెడ్డి నే బాత్ కర్తే హుయే బతాయా కే తెలంగాణ హుకూమత్ అవామ్ కే లియే తరక్కీ ఔర్ భలాయీ కే లియే జో ఫలాహీ స్కీమాత్ కో అమల్ మే లా రహీ హై ఉసే దేఖ్ కర్ అవామ్ మే టీఆర్ఎస్ పార్టీ కే లియే ఇజ్జత్ బఢ్ రహీ హై ఔర్ బతాయా కే ఉస్కే తహత్ కై లోగ్ టీఆర్ఎస్ పార్టీ మే షిర్కత్ కర్ రహే హై షిర్కత్ కర్నే వాలే ఖాయిదీన్ కే లియే టీఆర్ఎస్ పార్టీ హమేషా ఉన్కా సాత్ నిభాయేగీ. నాగరెడ్డి పేట్ మండల్ కే బోలారాం మోదే కే తాండే కే లోగ్ దిగర్ పార్టీయోకు ఛోడ్కర్ రుకున్ అసెంబ్లీ ఎల్లారెడ్డి ఇన్గు రవీందర్ రెడ్డి కే జేరే ఖ్యాదత్ మే టీఆర్ఎస్ పార్టీ మే షుమూలియత్ ఇఖ్తియార్ కీ ఔర్ పార్టీ మే షామిల్ హోనే వాలే అష్ఖాస్ కో పార్టీ ఖండవా పహనా కర్ ఖుష్ ఆమదీద్ కియా గయా. ఇస్ మౌకే పర్ ఇంతజామ్ కియే జల్సే సే ఖితాబ్ కర్తే హుయే ఎల్లారెడ్డి రుకున్ అసెంబ్లీ ఇన్గు రవీందర్ రెడ్డి నే ఖితాబ్ కర్తే హుయే బతాయా కే గరీబ్ అవామ్ కీ ఖుష్హాలీ కే లియే హి తెలంగాణా హుకూమత్ కామ్ కర్ రహీ హై ఔర్ కిసానో కే లియే కై ఏక్ ఫలాహీ స్కీమాత్ అమల్ మే లా రహీ హై ఔర్ 4 ఎకడ్ అరాదీ కో 4,000 రూపే దియే జా రహే హై. కిసానో కో బీమా స్కీమ్ కీ భీ జల్ద్ సే జల్ద్ స్కీమ్ అమల్ మే లాయి జాయేగీ. ఇస్ మౌకే పర్ ఎంపీపీ నారాయణ టీఆర్ఎస్ ఖాయిదీన్ మే రామచంద్ర రెడ్డి హరిలాల్ నాయక్ ఔర్ దిగర్ మౌజూద్ థే. తెలంగాణ 4 ఏళ్ళ లోపలనే మనం అన్ని పనులు చేసుకున్నాం. తండా రోడ్ అయితే ఊహించలే, కానీ స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి తండా రోడ్ చేసుకున్నాం. కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల లేట్ అయింది, కానీ లేకుంటే 1 ఇయర్ కిందనే రోడ్ కంప్లీట్ అయ్యేది ఉండే. ఆ కాంట్రాక్టర్ యొక్క ఇవాళ మీరు చేయరు, మీరు చేయలేరు కూడా. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోరు, కరెంటు ఎటువంటి కాంగ్రెస్ జమానలా ఊ అంటే సబ్స్టేషన్ ముట్టడి పోదురు, కరెంట్ ఇస్తావా లేదా సస్తావా ఏం జరగదు, ఏం తీసుకుపోయి రూమ్ లేచేతురు తాళమేతురు రోజు మీద రోడ్డు మీద ధర్నా చేద్దరు ఉన్నా ఇప్పుడు ధర్నాలు చేస్తున్నావా. సబ్స్టేషన్ ఏడుందంటే ఇప్పుడు మర్చిపోయాడు, సబ్స్టేషన్ ఏడు తెలియదు, యాభై మర్చిపోయాం, సబ్స్టేషన్ గుర్తలేదు మనకి ఇప్పుడు, ఎందుకంటే కరెంట్ మంచిగా వస్తుంది. కాబట్టి కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి 2 పంటలకు నీళ్ళు ఇచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి 2 పంటలకు 4 ఏళ్ళకి పెట్టుబడి ఇచ్చి మరి ఇవాళ డెఫినెట్గా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవాళ రైతులకు రైతు బంధు పెట్టుబడి ఇలా హ్యాపీగా ఉన్నారు రైతులందరూ. ప్రభుత్వం మాకు అండగా ఉంది, మాకు పెట్టుబడి ఇస్తా ఉంది, ఖచ్చితంగా మేము మంచి పంటలు పండించుకుంటాం, మంచిగా బతుకమని చెప్పి బ్యాంకుల చుట్టూ తిరిగి మా చెప్పులు అయిపోతున్నాయి, బ్యాంకులు లోన్లు రావట్లేదు. కానీ ప్రభుత్వం ఇలా ఎకరాకు 4,000 చొప్పున 2 పంటలకు 2,000 రూపాయలు ఇవ్వడం అంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదే కాకుండా దానికంటే ఇంకో మంచి కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. మీ ఏఈఓలు వచ్చి మీ ఇళ్ళకి వచ్చి మీకు రాసుకపోతారు. మీకైతే జీవిత బీమా ఎల్ఐసి ద్వారా జీవిత బీమా ఇన్సూరెన్స్ చేయబోతా ఉన్నాం 5 లక్షల రూపాయలు. గతంలో ఏ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒక్కలకు రైతు కరెంటు షాక్తో బయట వచ్చిపోతే 1 రూపాయలే, సూసైడ్ చేసుకుని అప్ల పాలై సూసైడ్ చేసుకుని 1 రూపాయలే, ఆత్మహత్య చేసుకుంటే చనిపోతే యాక్సిడెంట్ అయితే చనిపోతే 1 రూపాయలే. కానీ ఇవాళ కేసీఆర్ గారు ఒకవేళ అచానక్ యాక్సిడెంట్లో చచ్చిపోయినా లేదు కరెంట్ షాక్తో చచ్చిపోయినా. ఆజ్ కీ ఖబరే బస్ యహీ తక్, షబ్బా ఖైర్, దేఖ్తే రహియే కే డిజిటల్.